भारत कनाडा मध्य दौत्य उद्रिक्तता तारा स्थाई की चेरुकुन्नायि। रेंडु देशालु दौत्यवेत्तल्नि बहिष्करिंचायि। भारत मीद आंक्षलु विधिंचेंदुकु कनाडा सिद्धमवुतोंदि। असलु ई स्थाई विवादालु एंदुकोच्चायि? भारत कनाडा मध्य एं जरुगुतोंदि? इंडिया मीद ट्रूडो घाटु आरोपणल वेनुक व्यक्तिगत स्वार्थमुंदा? भारी व्यूहमुंदा? हैव ए लुक्। भारत कनाडा बंधानिकी दादापुगा ब्रेकअप। कनाडा प्रधानि ट्रूडो कव्विंपुले कारणमा? असलु भारत कनाडा मध्य एं जरुगुतोंदि? भारत मीद ट्रूडो आरोपणल वेनुक व्यूहम उंदा? भारत कनाडा मध्य संबंधालु रोजुरोजुकु दिगजारुतुन्नायि। कनाडा दरिद्रपु वेषालकु भारत घाटुगा आन्सरिस्तोंदि। कनाडा डिप्यूटी हाई कमिश्नर तो सहा आरुगुरु दौत्यवेत्तलनु దేశం విడిచి వెళ్ళాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది। అక్టోబర్ 19 అర్ధరాత్రి 12 గంటల లోపు వెళ్ళిపోవాలని హుకుం జారీ చేసింది। కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలు వెంటనే వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలు పంపింది। ఖలిస్తాని ఉగ్రవాది కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత హై కమిషనర్ సంజయ్ తో పాటు మరికొందరు అధికారులను అనుమానితులుగా చేర్చింది కెనడా। దీనిపై మోదీ సర్కార్ భగ్గుమంటోంది। తమ దౌత్యవేత్తలను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తప్పుపట్టింది। ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు కెనడాలో జస్టిన్ ట్రూడో సర్కారు ప్రయత్నిస్తోందని నిప్పులు చెరిగింది। ఇకటు భారత్‌పై ఘాటు ఆరోపణలు చేస్తున్నారు కెనడా ప్రధాని ట్రూడో। నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని తమ నిఘా సంస్థలు చెప్పిన అంశాలను సమర్థిస్తున్నాను అని ప్రకటనలు చేస్తున్నారు। భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామనే శుద్ధపూస మాటలు చెప్తునే తమ చట్టాలను కూడా గౌరవిస్తామంటూ కవ్వింపు చర్యలకు దిగుతున్నాడు। దీనికి భారత్ ఘాటుగానే సమాధానం చెప్పింది। మరోవైపు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను తెర మీదకు తీసుకొచ్చింది కెనడా। గ్యాంగ్స్టర్స్ తో కలిసి ప్రో ఖలిస్తానీ నేతలను భారత్ టార్గెట్ చేస్తోందని ఆరోపించింది। ఇకటు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంక్షల ప్రస్తావన తెచ్చారు। కెనడాలో సిక్కుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు। భారత్‌పై నిర్ణయాత్మక ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు। భారత్‌పై దౌత్యపరమైన ఆంక్షలు విధించాలని సూచిస్తున్నామని చెప్పుకొచ్చారు। ట్రూడో మాటలు వింటే రాజకీయ స్వార్థంతో కావాలని భారత్‌ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది। అధికారంపై పట్టు కోల్పోవడం, సొంత పార్టీలో వ్యతిరేకత రావడం వంటి పరిణామాల నుంచి తప్పించుకోవడానికి ఏడాదికి పైగా కోల్డ్ స్టోరేజ్ లో పడేసిన నిజ్జర్ హత్య కేసును మళ్ళీ బయటకు తీసి భారత్‌పై నిందలు మోపే పని మొదలు పెట్టాడు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి। రాజకీయంగా వ్యక్తిగతంగా లబ్ధి పొందడం కోసమే ట్రూడో వివాదం రాజేస్తున్నారు అనేది అంతర్జాతీయ విశ్లేషకుల మాట। కెనడా ప్రజల పాలిట డేంజర్ గా మారిన భారత ఏజెంట్లను తాను ఎదుర్కొన్నాను అనే ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం ట్రూడో చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి। అన్ని దేశాల్లో ఒక విషయం తెలుసు ఏంటంటే, అంబాసిడర్లకి డిప్లొమాట్స్కి ఏ ఎంబసీలో ఉన్నదా ఏమన్నా చెడ్డ పనులు తప్పుడు పనులు గవర్నమెంట్ చేస్తే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పరు, ఎందుకంటే వాళ్ళ మర్యాద పరిస్థితి పోకుండా ఉండడానికి। అలాంటివి భారతదేశం మీద ఇలాంటి ఆరోపణలు చేసేటంటే అది కొంచెం ఆయన దేశంలో ఏదో చేసేదని చెప్పుకోవడానికి ఉన్నారు। దేశ ప్రధానిగా ట్రూడోపై కెనడా జనాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది। ఈ మధ్య ఇప్సాన్ అనే సంస్థ నిర్వహించిన పోల్స్ లో కేవలం 26% మంది మాత్రమే ట్రూడోను మళ్ళీ ప్రధానిగా చూడాలని అనుకుంటున్నారని తేలింది। ప్రతిపక్ష నేత కన్జర్వేటివ్ పార్టీ అధినేత కంటే ఇది ఏకంగా 19% తక్కువ। ట్రూడో ప్రభుత్వం పతనం ఖాయమన్నట్లు జూలైలో కూడా సర్వేలు వచ్చాయి। ఇకటు ఇన్నాళ్లు మద్దతిస్తున్న న్యూ డెమోక్రటిక్ పార్టీ గత నెల లిబరల్ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకుంది। ఇప్పుడు ఆ పార్టీ మద్దతు కోసమే ట్రూడో భారత్ తో విరోధం పెట్టుకుంటున్నారనే వాదనలు కూడా ఉన్నాయి। కెనడాలో దాదాపు 770,000 మంది సిక్కు ఓటర్లు ఉన్నారు। వారిలో కొద్ది మంది బలమైన వ్యక్తులు భారత్ లో వేర్పాటు వాదానికి మద్దతు పలుకుతున్నారు। దీంతో వారిని మచ్చిక చేసుకోవడానికి ట్రూడో ఖలిస్తానీ అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి। ట్రూడో ప్రతి మాట వెనుక అదే వినిపిస్తోందనే చర్చ నడుస్తోంది।
రాజకీయ స్వార్థంతో భారత్ మీద కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు గుప్పిస్తున్నారనే చర్చ జరుగుతున్న వేళ ఈ విభేదాలు ఎలాంటి మలుపు తిరుగుతాయనే చర్చ మొదలైంది. అసలు భారత్ కెనడా మధ్య వివాదం ఎలా మొదలైంది? ప్రస్తుత ఆంక్షలతో ఏం జరగబోతోంది? భారత్ మీద కెనడా ఆంక్షలు విధించే పరిస్థితిలో ఉందా? ఆంక్షలు విధిస్తే భారత్ మీద ఎలాంటి ప్రభావం పడే ఛాన్స్ ఉంది? ఒక ప్లంబర్ హత్య, రెండు దేశాల మధ్య వివాదం, భారత్ కెనడా మధ్య నిజ్జర్ నిప్పు. ఏమిటి నిజ్జర్ వివాదం? ఎవరి నిజ్జర్? ఈ వివాదంతో భారతీయులపై ఎఫెక్ట్ ఎంత? నిజ్జర్ హత్య వ్యవహారం నిజానికి ఎప్పటిదో? ఆ విషయాన్ని అందరూ మర్చిపోయి కోల్డ్ స్టోరేజ్ కి వెళ్లిపోయిన వ్యవహారం ఇప్పుడు దాన్ని కెనడా సర్కారు మళ్లీ హైలైట్ చేస్తోంది. 2023 G20 సమావేశాల తర్వాత నుంచి నిజ్జర్ హత్యపై ట్రూడో ప్రభుత్వం వివాదం మొదలుపెట్టింది. అప్పటి నుంచి రెండు దేశాల సంబంధాలు దెబ్బతినడం మొదలైంది. భారత్తో చర్చల్లో ఉన్న FTA అగ్రిమెంట్ కూడా పక్కన పెట్టేశారు. ప్రస్తుత పరిణామాలతో భారత్పై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రూడో క్యాబినెట్లోని ఓ కీలక మంత్రి అంటున్నారు. ఇక న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మిత్ సింగ్ కూడా భారత్పై ఆంక్షలు విధించాలని అంటున్నారు. ఫెడరల్ ఎన్నికలకు ఏడాది మాత్రమే టైం ఉండడంతో ఎలాగైనా NDP మద్దతు సాధించడం లేదంటే దాని ఓటర్లను ఆకర్షించడం లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న ట్రూడో భారత్పై ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓ ప్లంబర్ హత్య రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే వ్యక్తి 1997 దొంగ పాస్పోర్ట్ కింద కెనడా వెళ్లాడు. 2007 అతనికి కెనడా పౌరసత్వం లభించింది. పంజాబ్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కెనడా కేంద్రంగా ఖలిస్తానీ వేర్పాటువాదులు కొన్నేళ్లుగా నిరసనలు చేస్తున్నారు. వారిని భారత్ ఉగ్రవాదులుగా ప్రకటించింది. అయితే ఖలిస్తానీ అగ్రనేత హర్దీప్ సింగ్ నిజ్జర్ గత ఏడాది హత్యకు గురయ్యాడు. దీని వెనక భారత్ ప్రమేయం ఉందని ట్రూడో సర్కారు ఆరోపిస్తూ వస్తోంది. ఈ కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చింది. దీన్ని భారత్ ఖండించింది. ఆధారాలు లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టంగా చెప్పింది కూడా. అయితే నిజ్జర్ను పాక్ NIA ఏజెంట్లు చంపేసి ఆ నేరం భారత్పై మోపాలనే కుట్ర జరిగిందని గతంలో ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే అటు వర్మను విచారించాల్సి ఉందంటూ 13 భారత విదేశాంగ శాఖకు మెసేజ్ పంపింది. దీంతో వివాదం మళ్లీ రేగింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ కెనడా దౌత్య సంబంధాలు దారుణ స్థాయికి పడిపోయాయి. దీంతో ఈ ప్రభావం కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, చదువుకుంటున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై పడే అవకాశాలున్నాయి. ఇకటు భారత్ దూకుడుతో కెనడాకు దిమ్మ తిరిగే మైండ్ బ్లాంక్ అయింది. దౌత్యవేత్తలను వెనక్కి రప్పించడం, ఆ దేశ దౌత్యవేత్తలను బయటకు పంపించడం లాంటి కఠిన చర్యలను భారత్ తీసుకుంటుందని ట్రూడో ఊహించి ఉండరు. అయితే ఇప్పుడీ దౌత్య యుద్ధం వాణిజ్య యుద్ధంగా మారుతుందా అనే ఆందోళన ట్రూడోలో మొదలైంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య $8.3 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇందులో కెనడా నుంచి భారత దిగుమతులు 4.6 బిలియన్లు, మన దేశం నుంచి కెనడాకు ఎగుమతులు $3.8 బిలియన్ ఉన్నాయి. వీటన్నింటి మీద ఈ ఉద్రిక్తతల ప్రభావం పడే ఛాన్స్ ఉంది. త్వరలోనే కెనడాలో ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్లో ఏదేదో ఉపయోగించుకుందాం, అల్లరి చేద్దాం, మనకి ఏదో పెద్ద పేరు వస్తుందని భావించిన వ్యక్తి ఆ ఎలక్షన్ పరిణామాలు ఎట్టేళ్ళునో భారతదేశం లెక్క పెట్టేది అక్కర్లేదు. ఏ దేశమైనా ఇలాంటి అవమానం చేసి ఇలాంటి అలిగేషన్స్ చేస్తే భారతదేశం మాత్రం సహించకూడదు, సహించట్లేదు. వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే భారత్కు పెద్ద నష్టం ఉండకపోవచ్చు, వేరే దేశాల నుంచి దిగుమతులు చేసుకోవచ్చు. అయితే 140 కోట్ల జనాభా ఉన్న భారత మార్కెటును కోల్పోవడం కెనడాకు మాత్రం చాలా నష్టమే. ఇక కెనడియన్ పెన్షన్ ఫండ్స్, అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. ఈ పరిణామాలను పెట్టుబడిదారులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఇలా రాజకీయ స్వార్థం కోసం భారత్తో గిల్లి మరీ పంచాయతీ పెట్టుకోవడమే కాదు, ఆ దేశ భవిష్యత్తును పణంగా పెడుతున్నాడు ట్రూడో. ఇదంతా జనం గమనిస్తున్నారు. తమదైన రోజు సమాధానం చెప్తారు.
అక్కడ ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేదు మరి